హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు చాలామందికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ అయితే మన ఏపీలో ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ని అయితే ఎనేబుల్ చేయబోతుంది అయితే ఇక్కడ ఈ రోజు అనమాట ఈ అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం పది గంట 林奇。 ప్రీ బుకింగ్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ మనకి ప్రీ బుకింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి ముందుగా మనం ఈ గ్యాస్ సిలిండర్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఎవరు బుక్ చేసుకోవాలి ఒకవేళ ఈరోజే బుక్ చేసుకుంటేనే మనకి సిలిండర్ ఇస్తుందా లేదంటే రేపైనా బుక్ చేసుకోవచ్చా ఎల్లుండి అయినా బుక్ చేసుకోవచ్చా ఈ మంత్లో ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చా ఒకవేళ గ్యాస్ కనెక్షన్ లేని వారి పరిస్థితి ఏంటి ఒకవేళ గ్యాస్ కనెక్షన్ మగవాళ్ల పేరు మీదనే ఉంటే వారి పరిస్థితి ఏంటి ఇలా ఎన్నో సందేహాలని చాలా సింపుల్గా మీకైతే ఈ వీడియోలో మీకు సింపుల్గా వివరిస్తానమాట ముందుగా మనం ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ ఉంటుందో వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఎవరికైతే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళైతే ముందుగా ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ముందుగా మీ యొక్క గ్యాస్ బుక్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మీరు గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళకపోయినా కూడా మీ మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ అక్కడ గ్యాస్ కంపెనీలో లింక్ అయి ఉంటుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ ద్వారానే మీ మొబైల్ ద్వారానే ఈ గ్యాస్ కంపెనీకి అయితే ఫోన్ చేసేసి మీరైతే మీ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ కొంతమందికి మొబైల్ నెంబర్ అనేది ఇంకా లింక్ కాలేదు వాళ్ళ పరిస్థితి ఏంటంటే సింపుల్గా మీరైతే ఇప్పుడైనా ఇబ్బంది లేదండి ఇప్పుడు కూడా మీరు గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మీ మీ మొబైల్ నెంబర్ లింక్ చేయించుకోండి లింక్ చేయించుకొని మీరు ఎప్పుడైతే మీ సొంత మొబైల్ నుంచి మాత్రమే మీరు ఈ గ్యాస్ బుకింగ్కి ఫోన్ చేసి ఇలా మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే మీకైతే గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ వస్తుందండి మీరు ఇట్లా గ్యాస్ బుక్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి అలా మీకు ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు గ్యాస్ బుక్ అయింది అని కన్ఫర్మేషన్ వస్తుంది తర్వాతనే మీకు ఈ ఫ్రీ సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా సరే ఈ విధంగా మెసేజ్ రాకపోతే మళ్ళీ మీరు బుక్ చేసుకోండి ఇది మొదటి పరిస్థితి అనమాట అంటే ఇక్కడ ఎవరికి ఈ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు అనే విషయం చూసుకుంటే మన ఏపీలో ఒక కోటి నలభై నలభై ఏడు లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక కోటి యాభై ఐదు లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు అయితే ఆల్రెడీ తీసుకునే ఉన్నారనమాట ఇక్కడ రేషన్ కార్డ్స్ చూసుకుంటే ఒక కోటి నలభై ఏడు లక్షలు గ్యాస్ కనెక్షన్లు చూసుకుంటే ఒక కోటి యాభై ఐదు లక్షలు అంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా చూసుకుంటే దాదాపు ఎనిమిది లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి అవన్నీ ఫేక్ అని అనుకుంటే మాత్రం వాటికైతే ఈ ఫ్రీ సిలిండర్ ఇవ్వకపోవచ్చు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళైతే మీరైతే ప్రీ సిలిండర్కి బుక్ చేసుకోండి ప్రజెంట్ అయితే సిలిండర్ బుక్ చేసుకుంటారు కాబట్టి మనకి నవంబర్ ఒకటవ తారీఖున ఈ సిలిండర్ మన ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది తర్వాతనే ఎలిజిబిలిటీస్ చెక్ చేయడం అనమాట ఎవరు ఈ ప్రీ గ్యాస్ సిలిండర్కైతే అయితే ఎలిజిబుల్గా ఉంది అని వాళ్ళు అనుకుంటారో అప్పుడే మనకైతే సబ్సిడీ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది బ్యాంక్ అకౌంట్ని గ్యాస్ కంపెనీకి ఇచ్చారు కానీ ఇక్కడ కేవైసీ అయితే కంప్లీట్ చేయలేదు మనం ఎప్పుడైతే ఈ కేవైసి కంప్లీట్ చేస్తామో అప్పుడే మనకైతే ఈ సబ్సిడీ అమౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ చేయకపోతే ఇప్పుడైనా సరే మీ ఆధార్ కార్డు మీ గ్యాస్ బుక్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవి తీసుకొని మీ గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్ళి ఈకేవైసీ చేయించుకొని మీరైతే వేలు ముద్రలు వేయాల్సి ఉంటుంది ఈరోజు బుక్ చేసుకుంటేనే ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తారంటే అలా ఏం లేదండి ఈరోజు బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు కాకపోతే ఇక్కడ ఎవరికైతే మీ గ్యాస్ కనెక్షన్కి మీ మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా మీ బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోయినా లేదంటే మీ ఏలు ముద్రలు అక్కడ పడకపోయినా కూడా మీరైతే ముందు ఆ పని అయితే చేయించుకోండి మీరైతే మీ గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మీ ఆధార్ కార్డు అలాగే గ్యాస్ బుక్ తీసుకొని వెళ్ళేసి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకెళ్ళండి అక్కడ అయితే అవి లింక్ చేయించుకొని మీ వేలు ముద్ర వేయించుకోండి అది పూర్తి అయిన తర్వాత మీరు ఎప్పుడైనా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు ఈరోజు బుక్ చేసుకోవచ్చు రేపు చేసుకోవచ్చు లేదంటే ఈ మంత్లో బుక్ చేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో బుక్ చేసుకోవచ్చు మీరు అయితే ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా మీరు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా మీకు అయితే అమౌంట్ అయితే రిటర్న్ ఇస్తారండి ఇక్కడ ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళు అయితే బుక్ చేసుకోవచ్చు ఒకవేళ కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే పరిస్థితి ఏంది ఒకవేళ ఈ రోజైనా మీరు కొత్తగా గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకుంటే ఒక పది పదిహేను లో మీకు కొత్త గ్యాస్ కనెక్షన్ వస్తుంది అనుకుంటే మీరు తర్వాత బుక్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి మీకైతే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా మనకి ఏ జిల్లాలో ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే అమలు చేయబోతున్నారంటే నవంబర్ ఒకటవ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే చేయబోతున్నారు అనమాట ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ నవంబర్ ఒకటవ తేదీన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లాలో అయితే పంపిణీ జరుగుతుందండి కొన్ని చోట్ల అలాగే మనకి మిగిలిన చోట్ల కూడా మనకి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే నవంబర్ ఒకటో తేదీన మనకైతే సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది సిలిండర్ మన ఇంటికి వచ్చిన తర్వాత టూ త్రీ డేస్లో అంటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపైతే మనకి ఆల్మోస్ట్ మనం ఈ పథకానికి ఎలిజిబుల్ ఉంది అని గవర్నమెంట్ అయితే గుర్తిస్తే మనకైతే అమౌంట్ అనేది తిరిగి మన బ్యాంక్ అకౌంట్కు వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే మీరు గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకుంటారు కాబట్టి మీకైతే నవంబర్ ఒకటవ తేదీన కొత్త గ్యాస్ సిలిండర్ అయితే మీ ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత మీరైతే ముందుగా అమౌంట్ పే చేయాలండి అమౌంట్ పే చేయకుండా గవర్నమెంట్ ఫ్రీ అని చెప్పింది కదా మేము ఫ్రీగా తీసుకుంటాం మేము అమౌంట్ కట్టము అని చెప్పడానికైతే లేదు మీరైతే ముందు అమౌంట్ కట్టేసి ఈ గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలలోపు కొన్ని పరిస్థితుల్లో ఇంకొక రోజు ఎక్స్ట్రా తీసుకుని ఈ వెరిఫికేషన్స్ అన్నీ పూర్తిగా చెక్ చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అని గవర్నమెంట్ భావిస్తుందో వాళ్ళకైతే తిరిగి మీరు ఏ అమౌంట్ అయితే కట్టారో అదే అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి అయితే వేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం అనేది ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలి ఏ నెలలో బుక్ చేసుకోవాలి మనకి ఒకసారి మాత్రమే దీనికి అవకాశం ఇస్తారా అంటే అలా ఏం కాదండి మనకైతే కొన్ని పీరియడ్స్గా మనకి విభజించడం జరిగింది డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నాలుగు నెలల లోపు మీరు ఎప్పుడైనా సరే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లోపు మళ్ళీ మీరు రెండో సిలిండర్ అయితే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఈ నాలుగు నెలల్లో మీరు ఇంకొక సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ మూడు పీరియడ్లో ఈ మూడు పీరియడ్ల కాలాన్ని బట్టే మీరైతే ఈ గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మాత్రమే మీరు బుక్ చేసుకుంటే మీకైతే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే మీకు వస్తుందన్నమాట మీరు మిగిలిన సమయాల్లో మీ ఇంటి అవసరాల కోసం ఇంకా ఎక్కువ సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు అయితే వాటికైతే మీరే ఓన్గా పే చేసుకోవాల్సి ఉంటుంది కేవలం ఈ మూడు సిలిండర్లకు మీకు ఎలిజిబిలిటీస్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే మీ అమౌంట్ని మీకు తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది అనమాట మనకి డైరెక్ట్గా ఫ్రీ అనేది ఏమి ఉండదండి ముందైతే మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మనం పే చేసిన తర్వాతనే మనకైతే అమౌంట్ రావడం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది అయితే ఈ ఫ్రీ గ్యాస్ బుక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట అంటే మనకి ఆల్రెడీ అంటే అక్టోబర్ తేదీ ఉదయం పది గంటల నుంచి మనకైతే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి చాలామంది ఇప్పటికే బుక్ చేసుకుంటున్నారు ఒకవేళ ఎవరైనా కూడా గ్యాస్ కనెక్షన్ లేకపోతే మాత్రం మీరైతే కొత్త గ్యాస్ కనెక్షన్గా అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఎవరికైనా ఫోన్ నెంబర్ లింక్ కాకపోతే లింక్ కాకపోయినా కూడా మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి ఈ రోజు వెళ్ళేసి మీరు ఫోన్ నెంబర్ బుక్ చేయించుకోండి అదే లింక్ చేయించుకోండి మీరు రేపు ఎల్లుండో మీరు గ్యాస్ కనెక్షన్కి అయితే బుక్ చేసుకోండి నో ప్రాబ్లం అండి నవంబర్ ఒకటో తేదీనే ఫ్రీగా ఇస్తారు అనేం లేదు ఈ నవంబర్ నెలలో ఎప్పుడైనా సరే మీకు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నవంబర్ నెలలో బుక్ చేసుకోకపోయినా డిసెంబర్ నెలలో బుక్ చేసి చేసుకోవచ్చు జనవరి నెల బుక్ చేసుకోవచ్చు మీకైతే ఈ కండిషన్స్ అయితే ఏం లేవండి కాబట్టి మీరైతే ఆందోళన చెంది టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు సింపుల్గానే ఈరోజు అవకాశం ఉంటే ఈరోజు బుక్ చేసుకోండి రేపు ఉంటే రేపు బుక్ చేసుకోండి ఎల్లుండి ఎల్లుండి బుక్ చేసుకోండి మీకు ఎప్పుడైతే అవకాశం ఉంటే అప్పుడు బుక్ చేసుకోండి ఈ నాలుగు నెలల లోపు ఈ నాలుగు నెలల లోపు మాత్రమే మనకి ఈ ఫ్రీ సిలిండర్ ఇస్తారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోట అనమాట అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలకు సంబంధించి ఇంకో సిలిండర్ ఇస్తారు అనమాట అంటే మనం ఈ ప్రీ కోటాలో మనం బుక్ బుక్ చేసుకోకుండా నెక్స్ట్ పీరియడ్లో మనం బుక్ చేసుకుంటే మనకు ఒక సిలిండరే వస్తుంది కాబట్టి ఈ నాలుగు నెలల సమయంలో బుక్ చేసుకుంటే ఈ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు నెక్స్ట్ ఫోర్ మంత్స్లో బుక్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్రీ సిలిండర్ ఇస్తారు నెక్స్ట్ ఫోర్ మంత్స్లో బుక్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్రీ సిలిండర్ ఇస్తారు అనమాట అంటే ఈ విధంగా ఈ మూడు పీరియడ్లుగా విభజించి ఈ మూడు పీరియడ్లో మీరు ఎప్పుడైనా సరే ఈ నాలుగు నెలలలోపు మీరు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని అయితే మీరు యాక్టివేషన్ చేసుకుంటే మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు చాలా త్వరగా రీచ్ అవుతాయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్